ఎన్నికల సన్నద్ధతను టీడీపీ జనసేన మరింత వేగవంతం చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ అయిన బాబు పవన్ త్వరలో మరోసారి సమావేశం కానున్నారు. బాపూజీ స్ఫూర్తితో ఏపీలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా జాతిపితకు నివాళులర్పించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. అప్పట్లో చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక వెంకటేశ్వరరావు మృతి చెందారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఆదిమూలంతో పాటు ఆయన తనయుడు సుమన్ కూడా లోకేష్ ను కలిశారు. వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. ఎంపీ మాగుంటకు ఈసారి సీట్ లేదని బాలినేనికి వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు నిరసన సెగ ఎదురైంది. మురుభయ్య గ్రామంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను అడ్డుకున్నారు గ్రామస్తులు. 5 ఏళ్లుగా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరు ఉధృతం చేయనుంది. ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల బృందం వెళ్లనుంది. విభజన హామీలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం అఖిలపక్షం మద్దతు కోరనున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ కోరారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. జగన్ లండన్ లో దాక్కున్నా తీసుకొచ్చి దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. జగతి సంస్థలో దొంగ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. లక్షతో మొదలుపెట్టి కంపెనీలన్నీ వేల కోట్లకు చేరాయని ఆరోపించారు. సాక్షి మీడియా జగన్ భారతీయులది కాదని, వైఎస్ కుటుంబానిదని అన్నారు. దేనికైనా సై అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము. ఎన్నికల వేళ రూపొందించిన సై మన గుడివాడ మన వెనిగండ్ల పోస్టర్పై విస్తృతంగా చర్చిస్తున్నారు అక్కడి ప్రజలు. విజయవాడలో అటు వైసీపీ ఇటు జనసేన ఫ్లెక్సీలో వార్ కొనసాగుతోంది. వైసీపీ సిద్ధం అనే ఫ్లెక్సీకి దీటుగా మేము సిద్ధమేనంటూ జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మత్స్యశాఖ ఉద్యోగిపై వైసీపీ నేత దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రాష్ట్రంలో బీసీలు ఎస్సీలపైనే దాడులు కాదని, ఇప్పుడు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ నెల 28న నెల్లూరులో జరిగిన రా కదలిరా సభకు హాజరై తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో కార్యకర్త మృతి చెందారు. అమరావతిలోని వెలగపొడిలో సచివాలయ శానిటేషన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విధులు బహిష్కరించి నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. జగన్ సర్కార్పై సర్పంచులు యుద్దం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దారి మళ్లించారని మండిపడ్డ సర్పంచులు కర్నూలులో రోడ్డెక్కారు. గాంధీ వర్ధంతి సందర్భంగా నిరసనలకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో సర్పంచులు రోడ్డెక్కారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కళ్లకు నల్ల రిబ్బన్లతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద వీవోఏలు 36 గంటల మహాధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీవోఏలు భారీగా తరలివచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ తిరుపతిలో అడ్వకేట్లు చేస్తున్న దీక్షలు 24వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా భూ హక్కు చట్టం దస్త్రాలను లాయర్లు దహనం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామ్కీ ల్యాండ్ పూలింగ్ ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాసుగా మారింది. ల్యాండ్ పూలింగ్పై స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణకు సభ ఏర్పాటు చేశారు. నిలిపివేయాలని స్థానిక టీడీపీ నేతలు ప్రజలు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వివాదాలకు కేరఫ్గా నిలిచింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముగింపు సభలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్పపై వైసీపీ కౌన్సిలర్ గోవింద పూలు విసిరారు. గోవింద్పై శిల్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా వైసీపీల ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం తీవ్రమైంది. పలాసలో ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుకి ఆహ్వానం అందలేదు. దీంతో మంత్రి అప్పలరాజు ఎద్ది అధికారులపై మున్సిపల్ చైర్మన్ గిరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు. నమలపేటలో విద్యుత్ సబ్స్టేషన్ పేరిట 4 ఎకరాల భూమి సేకరించి 251 కోట్ల టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చెరుకువాడలో బాబు చూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కార్యక్రమం 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తెలిపించారు. ప్రజలకు మంతన రామరాజు మినీ మేనిఫెస్టోను వివరించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించొద్దని ఆదేశించింది. వచ్చే నెల 8న వాదనలు వింటామని తెలిపింది. ఎమ్మెల్సీ కవితకు మంత్రి శ్రీధర్బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే పూలే విగ్రహం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఎంపీ అభ్యర్థుల జాబితాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార యాత్ర, లోక్సభ ఎన్నికల వ్యూహాలపై అమిత్ షాతో చర్చించనున్నారు. ఫిబ్రవరి 1వ వారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సోమేష్ కుమార్పై ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. ధరణి పేరుతో ఆస్తి సంపాదించారని, ఆధారాలు దొరికినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి నబార్డ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తుమ్మల అన్నారు. హైదరాబాద్ మారీగోల్డ్ హోటల్లో నబార్డ్ క్రెడిట్ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోదాడ మాజీ ఎంపీ కవితారెడ్డిపై దాడికి దిగారు ఆందోళనకారులు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవితారెడ్డి తమ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ విజయారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో సునీతారావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలే కాదు డివిజన్ కార్పొరేటర్లు సైతం అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీవాణి డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. లావణ్య టాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరాను మార్గంగా ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన మహిళ ఆమె కుమారుణ్ణి రియాల్టర్ నిర్బంధించాడు. డైల్ 100కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు రియాల్టర్పై కేసు నమోదు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీవారి పాదాల చెంత సినిమా షూటింగ్ చేపట్టడంతో 2 గంటల పాటు వాహనాలు ఆగిపోయాయి. తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణలో గంజాయి విక్రయం చాప కింద నీరులా విస్తరిస్తోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు వివిధ రూపాల్లో గంజాయిని తరలించి అమ్ముతున్నారు. ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టురట్టయింది. గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దొంగలు హల్చల్ చేశారు. సన్ సిటీ వద్ద హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దుండగులు మిషన్ను ధ్వంసం చేసి నగదును అపహరించేందుకు ప్రయత్నించారు. సైరన్ మోగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెం శివారులో తోటల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఓ దూడపై పెద్దపులి దాడి చేసింది. దూడను చంపి కలేబరాన్ని అడవిలోకి లాక్కెళ్లింది. అది చూసిన స్థానిక రైతు భయపడి చెట్టుపైకి ఎక్కాడు. సిఐడి అధికారుల పేరుతో భారీ మోసం వెలుగులోకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సిఐడి గ్యాంగ్కు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా వీరు ఇలాంటి తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపుల నుంచి జగతీరిగుట్ట వెళ్లే దారిలో బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల దగ్గర ఉన్న చిన్నచియార్ ఆశ్రమాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సందర్శించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం మోహన్ భగవత్ కు అతిథి మర్యాదలతో స్వాగతం పలికారు అక్కడి వేద పండితులు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని పార్టీలను అధికార పక్షం కోరింది. ఎన్నికల ముందు జరిగే చివరి సెషన్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కేకే నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు చెందిన సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు నామా నాగేశ్వరరావు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితను దేశం స్మరించుకుంది. ఢిల్లీలోని రాజ్ఘట్లో రాష్టపతి ముర్ము, ఉపరాష్టపతి, ప్రధాని నివాళులర్పించారు. హైదరాబాద్ బాపుఘాట్లో సీఎం రేవంత్ బాపూజీకి నివాళులర్పించారు. కేరళలో బీజేపీ నేత రంజిత శ్రీనివాసన్ హత్య కేసులో అలబచ్చు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 14 మందికి ధర్మాసనం మరణశిక్ష విధించింది. 2021 డిసెంబర్19 అలదొప్పలో శ్రీనివాసన్ దారుణ హత్య చేశారు. సంఘి అంటే తప్పు మాట కాదని తన కుమార్తె కరెక్ట్ గానే మాట్లాడిందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ గెస్ట్ రోల్లో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో మా నాన్న సంఘి కాదని ఐశ్వర్య అనడంపై పలువురు విమర్శించారు. అధికార రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషికి కూడా శిక్ష పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో మరో అడుగు ముందుకు పడింది. తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ ప్రకటించారు. ప్రస్తుతం చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత నూజివీడు సీడ్స్కి దక్కుతోందని సంస్థ చైర్మన్ మండవ ప్రభాకర్ రావు అన్నారు. హైదరాబాద్ మర్క్యూటీ హోటల్లో న్యూజివీడి సీడ్స్ 50వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంస్థ సాధించిన విజయాలను వివరించారు. బంగారు ఆభరణాలపై రుణాలు అందించే ఇండల్ మనీ సంస్థ పబ్లిక్ ఇష్యూని ప్రకటించింది. దేశంలో తమ సేవలను విస్తరించేందుకు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నట్లు సంస్థ డైరెక్టర్ ఉమేష్ మోహనన్ తెలిపారు.